తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు సిద్ధమవుతున్న యువతకు త్వరలో మంచి రోజులు రావడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి కె తారక రామారావు భరోసా ఇచ్చారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు ఉదయం పది గంటలకు హైదరాబాద్లోని అశోక్ నగర్లో నిరుద్యోగ యువతతో ప్రత్యేకంగా సమావేశమవుతానని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అన్ని సమస్యలపై కూలంకుశంగా చర్చిస్తానని హామీ ఇచ్చారు అశోక్ నగర్తో పాటు వివిధ యూనివర్సిటీల్లో ఉంటూ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న పలువురు విద్యార్థులు నిరుద్యోగులు సోమవారం ఆయనను ప్రత్యేకంగా కలిసారు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పలు అంశాలపై వారితో మాట్లాడారు ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో తమ నిబద్ధతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని ముఖ్యంగా సంవత్సరానికి కనీసం వెయ్యి ఉద్యోగాలైనా కల్పించలేని కాంగ్రెస్ పార్టీకి అసలే లేదని స్పష్టం చేశారు రాష్ట్రంలో యువతకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన తాము అంతకు రెట్టింపు స్థాయిలో రెండు పాయింట్ మూడు సున్నా లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలిపారు ఇందులో ఇప్పటికే ఒకటి పాయింట్ ఆరు రెండు లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెప్పారు ఇందుకు సంబంధించిన వివరాలను గణాంకాలతో సహా వివరించారు గత పదేళ్లలో తెలంగాణ కంటే అధికంగా ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయలేదన్న వాస్తవాలను యువత తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్ నేతలు కేవలం రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు వారికి దమ్ముంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గత పదేళ్లలో యువతకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని సవాల్ విసిరారు ఉద్యోగాల భర్తీపై మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలు సంతోషాన్ని కలిగించాయని ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేశారు ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చినప్పటికీ నియామక ప్రక్రియకు సంబంధించిన కొన్ని సాంకేతిక సమస్యలతో యువతలో కొంత ఆందోళన నెలకొన్నదని తెలిపారు ఈ అంశాలపై మంత్రి కేటీఆర్తో తమ అభిప్రాయాలను సూచనలు పంచుకోవడంతో పాటు మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఉద్యోగాల సంఖ్యను మరింత పెంచాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు